రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తక్షణమే శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మార్గాని భరత్ వ్యాఖ్యానించారన్నారు. శ్రీవారి ఆలయం వెలుపల జగన్ దేవుడంటూ భరత్ చేసిన వ్యాఖ్యలను కిరణ్ రాయల్ తప్పుబట్టారు. తిరుమలలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా టీటీడీ తీర్మానం చేయాలన్నారు కిరణ్ రాయల్. తిరుపతిలో సామాజిక సార్థక యాత్రకి కొంతమంది వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు ఇక్కడికి. అందులో ఒక కామెడీ పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చాడు. పాపం నాకు ఒకటి అనిపిస్తుంది, రాజమండ్రి ప్రజలను చూసి జాలేస్తూ ఉంది. ఆ ఎంపీని ఎందుకున్నందుకు, ఆయన మార్గాని భరత్, ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం ముందు దర్శనం చేసుకుని బయటకు వచ్చి జగన్మోహన్ అన్నాడు. జగన్మోహన్ అంటే దేవుడి పేరంటది, ఆయన దేవుడంట, కాబట్టి ఆయన ఎవరు తిట్టకూడదంట. జగన్మోహన్ గూగుల్లో కొడితే దేవుడి ఫోటో వస్తుందని చెప్పాడు. నేను గూగుల్లో కొట్టిన, అందరూ ట్రై చేయండి ఒకసారి గూగుల్లో, జగన్ కొడితే ఈయన ఫోటో వస్తుంది, జగన్మోహన్ కొడితే ఈయన ఫోటోని వస్తుంది, ఇంకా ఊహి జగన్ కొడితే చరిత్ర అంతా వస్తుంది సార్ది. ఎక్కడ దేవుడి ఫోటో రాలేదు మాకు, ఏం మాట్లాడాలి తెలియక, భజన చేసి తెలియక సాక్షాత్తు వెంకటేశ్వర గుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఆడలో దేవుని ముక్కి బయటకు వచ్చి విష్ణుమూర్తి అవతారం జగన్మోహనుడు అంటే వీళ్ళు ఇలానే వదిలేస్తే వీళ్ళు పిచ్చి పీక్స్ చేసి గెలిపి గుళ్ళల్లో విగ్రహం తీసేసి జగన్మోహన్ బొమ్మలు పెడతారేమో, అయినా దేవుడు ముఖ్యుడు అందరిని సింగా, లేకపోతే ఇంకో జీవో తీసుకొస్తారేమో. జగన్మోహన్ రెడ్డిని ఎవరు తిట్టకూడదు, ఆయన దేవుడు. దీని మళ్ళా స్పందించాలంట హిందూ మత పెద్దలు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, అందరూ హిందువులంతా స్పందించాలంట. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తిట్టకూడదు, ఆయన పేరులోని దేవుడు ఉన్నాడు. ఆయనని జగనాసురం అని చెప్పి కార్యక్రమం టీడీపీ వాళ్ళు కాలుస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు, ఒక దేవుని అలా కాల్చి వచ్చా అంటారు. పేరు పెట్టుకొని తిట్టకూడదంటే మా అందరి పేర్లు కూడా ఉన్నాయి దేవుళ్ళు. అంటే హిందూ మతంలో ప్రతి ఒక్కరి పేర్లు దేవుడు ఉంటాడు. ఎంపీ మార్గాని భరత్కి జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికి చివరికి ఎంత దిగజారిపోయాడంటే సాక్షాత్తు తిరుమలలో వచ్చి ఇలాంటి ప్రకటన చేయడం మంచిది కాదు, తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయరాదని. ఇప్పుడు చూడండి, రాజకీయ ప్రసంగాలు కాకపోతే మొన్న రోజా వచ్చి ఏదంటే మాట్లాడేసిపోయింది, చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయట రాడు, నా శాసనం నా భాషణం అనింది, ఆయన శపథం చేసిపోయింది అక్కడ. ఇప్పుడు ఈయన వచ్చి ఏకంగా దేవుడు గుళ్ళో లేడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు ముఖ్యమంత్రి అందరినీ తిరుమలలో ఇటువంటి ప్రకటన చేయకూడదని